హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన టీమ్ వైజ్ అనాలిసిస్ లో కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడదాం. కేకేఆర్ హై తయ్యార్ అన్న స్లోగన్ వాళ్ళు వాడుతుంటారు, ఈసారి నిజంగానే వాళ్ళు చాలా తయ్యార్ అయి కనిపిస్తున్నారు. కోల్కతాలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేసేట్టుగా ఉన్నారు. దానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది రిటర్న్ ఆఫ్ ది ప్రాడిగల్ గౌతమ్ గంభీర్. వాళ్ళు 2012లో 2014లో క్యాప్టెన్గా రెండు టైటిల్స్, వాళ్ళకి వచ్చిన రెండే రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిపించి పెట్టిన గౌతమ్ గంభీర్ ఇస్ బ్యాక్ విత్ ది టీమ్, దిస్ టైమ్ యాజ్ ఎ మెంటర్. అయినా అతని ప్రెజెన్స్ అనేది టీంకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దేర్ క్యాప్టెన్ ఈజ్ బ్యాక్. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ ఇంజరీ కారణంగా ఆడలేదు, కానీ ఈసారి కోలుకున్నాడు. బ్యాక్ ప్రాబ్లం ఉంది అతనికి స్టిల్, బట్ స్టిల్ ఈజ్ ఫిట్ ఎనఫ్. సో అతని రాకతో ఏంటంటే, వాళ్ళకి మంచి క్యాప్టెన్ ఉంటాడు, తర్వాత మిడిల్ ఆర్డర్లో ఉన్న ఆ బెంగ తీరిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ అఫ్ కోర్స్ దట్ గ్రేట్ బౌలర్ మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ కూడా ఇది గర్వ వాపసీ, ఎందుకంటే గతంలో ఆడాడు టీంకి. మిచెల్ స్టార్క్ కోసం వాళ్ళు ఐపీఎల్ చరిత్రలోనే ఎవరు పెట్టినంత పాతిక కోట్లు పెట్టి అతను తీసుకున్నారు. సో అతని చేరిక ఆ టీంకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే రింకూ సింగ్ హ్యాస్ గ్రోన్ ఇన్ స్టేచర్. లాస్ట్ సీజన్ ఏడ బ్రేక్ త్రూ సీజన్, లాస్ట్ టైం అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు ఇండియా కాడి మరింత రాటుదేలి, మరింత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసి మరింత బెటర్గా అతను కనిపిస్తుంది. సో ఏ రకంగా చూసినా ఈసారి కోల్కతాలో కొత్త చాప్టర్ ఓపెన్ అయినట్టుగా కనిపిస్తుంది. దిస్ టైమ్ దిస్ టీమ్ ఈస్ లుకింగ్ ఎక్సైటింగ్ ఎనఫ్, నాట్ ఫుల్లీ బట్ ఎక్సైటింగ్ ఎనఫ్. నాట్ ఫుల్లీ అన్నాను కూడా కారణాలు ఏంటో చెప్తాను. అన్ని విషయాలు మీరు ఈ ఫ్రాంచైజ్ గురించి తెలుసుకోవాల్సిన ఈసారి సీజన్లో అన్ని విషయాలు నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే రెండుసార్లు టైటిల్ గెలిచిన మాట నిజమే, కానీ 12 అండ్ 14లో వీళ్ళు 9 సార్లు, యాజ్ మెనీ యాజ్ 9 టైమ్స్ దే ఫినిష్డ్ ఇన్ ద లీగ్ స్టేజ్ ఇట్సెల్ఫ్. సో 16 సార్లు 9 సార్లు లీగ్ స్టేజ్ రావట్లేదంటే టీం అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదని అర్థం అవుతుంది. రన్నర్అప్గా కూడా నిలిచారు 2021లో, రన్నర్అప్గా నిలిచారు. అప్పుడు కోవిడ్ వల్ల ఫస్ట్ హాఫ్లో వాళ్ళు పొజిషన్ చాలా ఘోరంగా ఉంది, సెకండ్ హాఫ్లో వాళ్ళు పుంజుకున్నారు వాళ్ళ స్పిన్నర్స్ కానీ, తర్వాత వెంకటేష్ అయ్యర్ కమింగ్ ఆఫ్ ఏజ్, ఆ రెండు ఫ్యాక్టర్స్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడ్డాయి. సెకండ్ హాఫ్లో వాళ్ళు ఆ కండిషన్స్ని చక్కగా యూజ్ చేసుకున్నారు, రన్నర్అప్ అయ్యారు. ఫైనల్ గెలవకపోయినా రన్నర్అప్ అయ్యారు. ఇంకో 4 సార్లు ప్లేఆఫ్స్కి వెళ్ళారు. సో వీళ్ళ రికార్డు లాస్ట్ టైం దే ఫినిష్డ్ 7 అవుట్ ఆఫ్ 10. సో లాస్ట్ టైం డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంది, 22లో డిసప్పాయింట్మెంట్. అండ్ అగైన్ లాస్ట్ టైం కూడా ఆశించినట్టుగా వాళ్ళు పర్ఫామ్ చేయలేదు. సో ఈసారి డెఫినెట్గా బెటర్గా చేసే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ళ షెడ్యూల్లో వీళ్ళకైతే కేవలం 3 మ్యాచ్లే ఉన్నాయి. రేపో మాపో ఫుల్ షెడ్యూల్ వస్తుంది, కానీ ఇనీషియల్గా నేను వీడియో చేస్తే ఇంకా ఫుల్ షెడ్యూల్ రాలేదు. అప్పటికి వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే అలర్ట్ అయినాయి. ఫస్ట్ మ్యాచ్ 23rd మన హైదరాబాద్ వచ్చి ఎస్ఆర్ఎస్తో ఆడుతున్నారు ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి, తర్వాత 29th ఆర్సీబీతో ఆడుతున్నారు, వాళ్ళ హోమ్లో ఆడుతున్నారు, అదొకటే వాళ్ళ హోమ్ మ్యాచ్ అది. అండ్ అగైన్ ఆన్ మార్చ్3 ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్నారు, వైజాగ్లో అది ఆ మ్యాచ్ జరుగుతుంది. సో ఇది ఈ 3 మ్యాచ్లు వాళ్ళకు ఉన్నాయి. సో అంత టఫ్ మ్యాచ్లు అయితే లేవు వాళ్ళకి. ఈ టీం టఫ్ కాదని కాదు, కానీ వాళ్ళు మంచి స్టార్ట్ అందుకోవడానికి కొంత అవకాశం ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మంచి హోరాహోరీగా పోరాటం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. 3 మ్యాచెస్ ఫస్ట్ 3 మ్యాచెస్. వీళ్ళ ఆక్షన్ పిక్స్ ఎలా ఉన్నాయి? యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, దే వెంట్ హోల్ హాక్ ఫర్ వన్ మ్యాన్, పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మిచెల్ స్టార్క్ అంత అమౌంట్ పెట్టేసరికి వాళ్ళు మిగతా ప్లేయర్స్ని ఏదో జస్ట్ మేకప్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బేస్ ప్రైస్లో, మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ పిక్డ్ అప్ అట్ బేస్ ప్రైస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ స్టార్క్ మీద పెట్టేశారు. సో వాళ్ళు ఒక జూదంలో ఎలా ఆడతారో అలాగా మొత్తం అన్నీ ఒకరి మీద పెట్టి ఆడినట్టుగా ఆడారు. సో దే పిక్డ్ అప్ షెర్ఫెన్ రుదర్ఫర్డ్, అనదర్ ఫారిన్ ప్లేయర్, గుడ్ ఫినిషర్, అతను బ్యాకప్గా ఉంటాడు. ప్రతిసారి వాళ్ళు రసల్ ఇంజరీ ప్రోన్ కాబట్టి ఒక బ్యాకప్ ఆల్రౌండర్ తీసుకొస్తారు. షెర్ఫెన్ బౌలింగ్ అంత గొప్ప కాదని, ఈజ్ గుడ్ లోయర్ ఆర్డర్ బిగ్ హిటర్. సో షెర్ఫెన్ రుదర్ఫర్డ్ తీసుకున్నారు, మనకు కారిబియన్ ప్లేయర్. అండ్ ది ఆల్సో పిక్డ్ అప్ గస్ అట్కిన్సన్, ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్. బట్ అతను ఈ ఇప్పుడులో చెప్పారు కదా, ఇంగ్లీష్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ జేసన్ రాయ్ కూడా వెళ్తే టీంలోంచి తప్పుకున్నాడు. సో వీళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఇంగ్లాండ్ ప్లేయర్స్ లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తేయడం వల్ల. అట్కిన్సన్ పుల్డ్ అవుట్, సో ఇన్ హిస్ ప్లేస్ దే బ్రాట్ ఇన్ చెమీరా.
చెమిరాన్ తీసుకున్నాను, దుష్మంత్ చెమిరా శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్. సో ఇండియా పిక్స్ చేతన్ సాకరియా ఇస్ అ వెరీ గుడ్ పిక్. లాస్ట్ టైం అతనున్న ఫ్రాంచైజీలో అతనికి అవకాశం రాలేదు వెన్ హీ వాజ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. సో సాకరియా ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఈవెన్ ప్లేడ్ ఫర్ ఇండియా. నాట్ వెరీ టాల్, నాట్ వెరీ పేసీ, బట్ అతనికి చాలా మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్కి తగిన బౌలింగ్ చేయగలను, డెత్లో కూడా బౌలింగ్ వేయగలను. సో ఇట్ ఈస్ అ గుడ్ పిక్ యాక్చువల్లీ. అండ్ కేఎస్ భరత్ తీసుకున్నాం, వీళ్ళకి ఇప్పుడు వికెట్ కీపర్ ప్రాబ్లమే కదా, కేఎస్ భరత్ని తీసుకున్నారు. అంకుష్ రఘువంశీ అనే ఒక ముంబై ప్లేయర్, అండర్ 19 ప్లేయర్, పెద్దగా అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. బట్ అతన్ని వాళ్ళు ఎలాగైతే గతంలో శివం మావి, కమలేష్ నగర్ కోటి అలాంటి యంగ్స్టర్స్ని గ్రూమ్ చేస్తారు వాళ్ళ కేకేఆర్ అకాడమీలో, సో అతన్ని ఫ్యూచర్ కోసం తీసుకున్నారు. అలాగే మనీష్ పాండే కూడా ఇది ఘర్ వాప్సీ. మనీష్ పాండే ప్లేడ్ దట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఇన్ దట్ 2014 ఫైనల్ అండర్ గౌతమ్ గంభీర్స్ క్యాప్టెన్. సో గౌతమ్ గంభీర్ బ్యాక్ విత్ దిస్ టీమ్. నేను అక్షర్ ముందు కూడా చెప్పాను, గౌతమ్ గంభీర్ ఈ టీమ్కి వచ్చాడు కాబట్టి హీ విల్ అగైన్ పికప్ మనీష్ పాండే. అలాగే మనీష్ పాండేని తీసుకున్నారు. సో అండర్ గౌతమ్స్ లీడర్షిప్ ఆర్ మెంటర్షిప్ మనీష్ పాండే మైట్ డూ వెల్ దిస్ టైమ్ ఆల్సో. అండ్ రమణ్ దీప్ సింగ్ గతంలో ముంబై ఇండియన్స్ కున్నాడు, ఆడిన 4-5 మ్యాచ్లో పెద్దగా అతను చేసింది అని. బట్ ఈస్ నోన్ టు బి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, మోర్ ఆఫ్ ఎ బ్యాటర్, బ్యాటర్ హూ కెన్ హిట్ ద బాల్ హార్డ్, పవర్ హిటర్. సో రమణ్ దీప్ సింగ్ ఈజ్ ఆల్సో ఏ స్మార్ట్ పిక్. అండ్ సాకిబ్ హుస్సేన్ అని చెప్పి, నాట్ షాకిబుల్ హసన్, సాకిబ్ హుస్సేన్ అని చెప్పి బీహారీ ప్లేయర్, యంగ్ ప్లేయర్, పేస్ బౌలర్, మరి ఏదో జస్ట్ అట్లా లోకల్ కోట అన్నట్టుగా బీహార్ బెంగాల్ ఇదంతా వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా కదా, అతన్ని పిక్ చేశారు. టీమ్ కాంపోజిషన్, టీమ్ కాంపోజిషన్ చూస్తే వీళ్ళ ప్యూర్ బ్యాటర్స్ లెడ్ బై దర్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, అంకుష్ రాజ్ రఘువంశీ, కామెంటేటర్స్ పెద్ద కష్టం ఇద్దరు పేరు పడరు, షర్ఫేన్ రూదర్ఫర్డ్, మనీష్ పాండే, వికెట్ కీపర్స్ కేఎస్ భరత్, గురువాజ్ అండ్ ఫిల్ సాల్ట్. ఇప్పుడైతే జేసన్ రాయ్ విడ్రాయాడో అతని ప్లేస్లో వీళ్ళు ఫిల్ సాల్ట్ని తెచ్చుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ పిక్, ఎందుకంటే ఫిల్ సాల్ట్ అన్సోల్డ్ అవ్వడం నాకు ఆశ్చర్యం అనిపించింది. వెన్ ఈ ప్లేడ్ ఫ్యూ మ్యాచెస్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ సీజన్, అతను ఎక్కువ రన్స్ చేయకపోయినా 160 స్ట్రైక్ రేట్తో అతను క్విక్గా రన్స్ చేశాడు. సో ఈ ఫార్మాట్కి ఇప్పుడు ఈ ఫార్మాట్లో ప్లేయర్స్ ఆడుతున్నది. ఇప్పుడు ఏంటంటే మీకు 130 స్ట్రైక్ రేట్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ నౌ ఇట్ ఈస్. నౌ యూ హ్యావ్ టు ప్లే విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ మినిమమ్ 145. సో అలాంటి దాంట్లో ఎక్కువ రన్స్ చేయకపోయినా పర్వాలేదు, యూ స్కోర్ ఎ క్యామియో ఇన్నింగ్స్ ఆఫ్ 25-30 ఎనఫ్ విత్ ఎ గుడ్ స్ట్రైక్ రేట్. అది కాదు ఇప్పుడున్న ట్రెండ్, నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఐ థింక్ ఈజ్ ద రైట్ పిక్. అండ్ ఈజ్ కీపర్, కీపర్ కాబట్టి వాళ్ళకి గురుబాజ్ ఈజ్ నాట్ వెరీ కన్సిస్టెంట్. ఆడిన రోజు బ్రహ్మాండంగా ఆడతారు బట్ నాట్ వెరీ కన్సిస్టెంట్. సో ఫిల్ సాల్ట్, గురుబాజ్ ఇద్దరు ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ఆల్రౌండర్స్ రెడ్ బై డ్రే రస్, ఆండ్రే రసల్ ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య ఆస్ట్రేలియా జరిగిన ఒక T20లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఒక 70 ఎంతో 220 ఎంతో స్ట్రైక్ రేట్. మరి అసలు ఒక్కసారి కుదురుకున్నాడంటే మ్యాచ్ గెలిపించబడతాడు. సో ఆ మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీ మరొకసారి ప్రదర్శించాడు. అండ్ ఈజ్ జనరల్ ఇన్ గుడ్ ఫామ్ అండ్ గుడ్ ఫిట్నెస్, అది ఇంపార్టెంట్. ఫిట్గా ఉంటే అతను ఈజ్ ఆల్వేస్ హిస్ అతని కంట్రిబ్యూషన్ గ్యారంటీ, ఐదర్ విత్ ద బ్యాట్ ఆర్ విత్ ద బాల్. అది ఫిట్గా ఉండి గ్రౌండ్లో దిగాడంటే హీ గివ్స్ యూ 100% బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో ఆ కమిట్మెంట్ ఉండే ప్లేయర్. అందుకనే అతను వదలకుండా వాళ్ళు కంటిన్యూస్గా పెట్టుకున్నాడు ట్రేడర్స్. అండ్ నితీష్ రాణా కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. చాలా టాలెంటెడ్ క్రియేటర్ బట్ సమ్హౌ ఈ అతను అందుకోవాల్సిన స్థాయి అందుకోలేదేమో అని అనిపిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ సీజన్ 2021 అంత గొప్పగా ఆడకపోయినా 22లో, లాస్ట్ సీజన్ హీ స్ట్రైక్ రేట్ వాజ్ గుడ్, ఆల్మోస్ట్ 150 ఎంతో స్ట్రైక్ రేట్తో ఎక్కువ రన్స్ ఒక సెంచరీ కూడా చేశాడు, ఒక 80 కూడా ఉంది. బట్ ఐ థింక్ లాస్ట్ సీజన్ హీ హ్యాడ్ అ గుడ్ సీజన్ యాక్చువల్లీ. అతను ఓపెనర్ కానీ బెటర్, మళ్ళీ అటు ఇటు చెప్పి అనవసరంగా చేయకుండా ఓపెనర్గా అయితే దట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ హిమ్. అనుకూల్ రాయ్ ఆల్వేస్ దేర్ విత్ ద టీమ్, ఎక్కువగా మన ఫీల్డింగ్లో అనిపిస్తే వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అండ్ రమణ్ దీప్ సింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ సునీల్ నారాయణ్, ఆఫ్ కోర్స్ సునీల్ నారాయణ్ కూడా వాళ్ళు ఇంకా కారిబియన్ ఆల్రౌండర్స్లో ఇంకా వాళ్ళకి ఆ ఫెయిత్ అలానే ఉంది. ఇక వీళ్ళ పేస్ బౌలర్స్, బౌలర్స్ అని ఉంది యాక్చువల్లీ పేస్ బౌలర్స్, వైభవ్ అరోరా డిడ్ వెల్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది లాస్ట్ సీజన్. చేతన్ సాకరే గురించి మనం మాట్లాడాము ఆల్రెడీ. హర్షిత్ రాణా కూడా మంచి పేస్ ఉంది, లాస్ట్ సీజన్లో కూడా సెకండ్ హాఫ్లో బాగా బౌలింగ్ వేశాడు. మిచెల్ స్టార్క్ ఏం చేస్తాడు చూడాలి ఈసారి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అతని పైన. మరి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఏమైనా ఉంటుందా,
దుష్మంత చెమిరా ఇస్ గుడ్ పిక్ యాక్చువల్లీ. ఇట్స్ బిన్ డూయింగ్ వెల్, ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత ఈస్ బిన్ డూయింగ్ వెల్ ఫర్ శ్రీలంక. ఈ కెన్ బౌల్ అట్ ది డెత్, గుడ్ యార్కర్ ఉంది, మంచి పేస్ ఉంది అతనికి. అండ్ అఫ్కోర్స్ సకీబ్ హుసేన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. స్పిన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ లాస్ట్ సీజన్లో హీ హాస్ డన్ రియలీ వెల్. అండ్ ముజీబుర్ రెహమాన్ ఇది ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. ముజీబుర్ రెహమాన్ కూడా ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అనేది మనం మళ్ళీ మనం వీళ్ళ లైక్లీ 11 పిక్ చేయడం కొంచెం కష్టం, కానీ నేను అనుకోవడం దే విల్ గో విత్ ఫిల్ సాట్. గురుబాజ్ నేను చెప్పినట్టుగా అంత గొప్పగా పర్ఫామ్ చేయదు లాస్ట్ సీజన్. ఈవెన్ వరల్డ్ కప్లో కూడా అతను ఒక రెండు మంచి ఇన్నింగ్స్ ఆడు, ఐ థింక్ అంత కన్సిస్టెన్సీ లేదు అతను. ఆడిన రోజు అద్భుతంగా ఆడతాడు. సో సాల్ట్కి వాళ్ళు ఫస్ట్ ట్రై ఇస్తారు, ఎందుకంటే సాల్ట్ మనం చూసాం కదా ఇటీవల డిసెంబర్లో, లాస్ట్ డిసెంబర్లో వెస్టిండీస్తో జరిగిన రెండు T20స్లో రెండు వర్ష హండ్రెడ్స్ కొట్టాడు. రెండు కూడా మంచి స్ట్రైక్ రేట్, 200 ప్లస్ స్ట్రైక్ రేట్తో, ఒకటి 200 ప్లస్, ఒకటి 190 అంత బిగ్ హండ్రెడ్స్ కొట్టాడు. సో అతను టెరిఫిక్ ఫామ్లో మనకు అనిపించి, ఆ తర్వాత హీ ప్లేడ్ ఇన్ SA20 ఇంకేదో లీగ్లో కూడా బంగ్లాదేశ్లో అక్కడ ఆడాడు, కానీ పెద్దగా ఫామ్లో అనిపించలేదు. బట్ హీ హాస్ గాట్ దట్ ఎబిలిటీ. సో నేను అనుకోవడం గౌతమ్ గంభీర్ అతనికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు, ఎందుకంటే అతనికి పొటెన్షియల్, బికాజ్ ఆన్ హిస్ డే కెన్ విన్ ద మ్యాచ్. అలాంటి కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్, డిస్ట్రక్టివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్. సో హీ విల్ ఓపెన్ విత్ వెంకటేష్ అయ్యర్ అనుకుంటున్నాను. సో అతను లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. అయ్యర్ అట్ 3, రాణా అట్ 4. సో రాణా కెన్ బ్యాట్ అట్ 3 ఆల్సో. ఒకవేళ లెఫ్ట్ హ్యాండెడ్ అయ్యర్ అవుట్ అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం రాణా 3లో కూడా ఆడచ్చు. రింకు సింగ్ అనదర్ లెఫ్ట్ హ్యాండెడ్ అట్ 5. మనీష్ పాండేకి అవకాశం ఇస్తాడు ఇనీషియల్గా అనుకుంటారు, రమణ్ దీప్ కంటే కూడా. ఎందుకంటే నేను చెప్పాను కదా గౌతమ్ గంభీర్ ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ మ్యాన్ మేనేజ్మెంట్. మనం ధోని గురించి చెప్పుకుంటాం, గౌతమ్ గంభీర్ కూడా ఆ ప్లేయర్లో ఉన్న పొటెన్షియల్ని వెలికి తీయగల కెపాసిటీ ఉన్నవాడు. సో మనీష్ పాండేలో పొటెన్షియల్ ఎప్పుడూ ఉంది, బట్ కన్సిస్టెన్సీ లేదు. కానీ ఇక్కడ కొత్త సెటప్లో అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చి అతనికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో మనీష్ పాండే ఈ కుడ్ బి యువర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండరు మనీష్ పాండే, బికాజ్ ఇస్ వెరీ గుడ్ ఫీల్డర్. రింకు సింగ్ అండ్ మనీష్ పాండే మ్యానింగ్ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, డీప్ మిడ్ వికెట్ ఆర్ డీప్ కవర్స్, చాలా దే యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ ఫీల్డింగ్ ఎబిలిటీ. బ్యాట్స్మెన్ కూడా ఒక రన్ రెండు రన్లు తీద్దాం అనుకున్నాడు, వీళ్ళని చూసి ఒక రన్ కూడా తీసే అవకాశం ఉంటుంది. సో మనీష్ పాండే యాజ్ ఎ ఫీల్డర్ ఆల్సో గివ్స్ యూ లాట్ ఆఫ్ వాల్యూ. రస్సెల్ అట్ 7 నాకు. నరైన్ నాట్ డూయింగ్ దట్ వెల్ బట్ స్టిల్ ఈస్ ఎ గుడ్ ఫర్ కపుల్ ఆఫ్ బిగ్ హిట్స్ అట్ 8. స్టార్క్ కూడా బ్రహ్మాండంగా కొన్ని లస్టీ బ్లోస్ కొట్టగలడు అట్ 9. సో మంచి బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇది 12th ప్లేయర్, అంటే ఇంపాక్ట్ సబ్గా అనుకోండి. ఐ విల్ హ్యావ్ సుయాష్ శర్మ. సో ముగ్గురు స్పిన్నర్స్ అవుతారు, ఇద్దరే పేసర్స్ కనిపిస్తున్నారు హర్షిత్ అండ్ స్టార్క్. బట్ యూ హ్యావ్ ది చాయిస్ ఆఫ్ రసల్ అండ్ యూ కెన్ యూటిలైజ్ అయ్యర్ ఆల్సో. ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ రమణ్ దీప్ యూ కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ ఫార్ములాతో లాస్ట్ టైం బాగా క్లిక్ అయ్యారు. ఆ ముగ్గురు స్పిన్నర్స్ని వరుసగా మిడిల్ ఓవర్స్ లేయించడం వల్ల రన్స్ కట్టడి చేయడం అనేది వాళ్ళ స్ట్రాటజీగా ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే నా ఐఎమ్ స్టార్టింగ్ విత్ సుయాష్. దే కెన్ ఆల్సో ప్లే చేతన్ కానీ వైభవ్ రావు కానీ, చాయిస్ ఉంటుంది. పిచ్ ఇస్ గుడ్ ఫర్ ఫాస్ట్ బౌలింగ్. ఇనీషియల్గా పిచ్చెస్ అన్ని ఫ్రెష్ పిచ్చెస్. ఫస్ట్ మ్యాచ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఉప్పల్లో ముగ్గురు స్పిన్నర్స్ కొంత లగ్జరీ అవుతుందేమో. ఆఫ్ లేట్ ఉప్పల్ కూడా కొంచెం స్పిన్ తీసుకుంటుంది, చూడాలి. మన టెస్ట్ మ్యాచ్లో అయితే ఇట్ వాజ్ ఎ టర్నింగ్ ట్రై. ఈ టీమ్కి ఎక్స్ ఫ్యాక్టర్ గతంలో మనం ఎప్పుడు రసల్ గురించి, రసల్ మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీ డిస్పైట్ దట్ నాక్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా అనే T20 ఇంటర్నేషనల్ కాస్త తగ్గినట్టుగా ఉంది. సో రసల్ గ్రాఫ్ ఆన్ ద డిక్లైన్, కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ రింకు సింగ్. హూ ఎల్స్? ప్రాబ్లీ ది బెస్ట్ ఫినిషర్ ఇన్ ఇండియా అట్ ప్రజెంట్. సో రింకు సింగ్ లాస్ట్ సీజన్లో ఈ హ్యాడ్ 450s, బౌలర్ రన్స్ చేశాడు 150 ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్. సో 29 సిక్సెస్ కొట్టాడు లాస్ట్ సీజన్. రింకు సింగ్ ఈజ్ మై, అండ్ ఇండియా ఆడుతూ కూడా ఆల్మోస్ట్ సూర్యకుమార్ లెవెల్లో 175 స్ట్రైక్ రేట్తో ఆడిన 10-15 T20 ఇంటర్నేషనల్స్లో 170 స్ట్రైకింగ్ ఎట్ 175. సో హీ హాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ కండిషన్స్, అన్ని చోట్ల రన్స్ చేయగలను, ఫినిషింగ్ ఇవ్వగలను. కొంచెం టైం తీసుకుంటాడు, ఒక 5-6 బాల్స్ టైం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఎంతగా రెచ్చిపోతాడంటే ఒక్క బాల్ కూడా వేస్ట్ చేయడు.
అన్ని బౌండరీలు పంపిస్తారు. అంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి ఈజ్ ద ఎక్స్ ఫ్యాక్టర్. మీకు కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు అనుకుంటారు. ఈజ్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టీమ్. గేమ్ ప్లాన్ వీళ్ళు బలం లాస్ట్ సీజన్లో కూడా మనం చూసిన స్పిన్ బౌల్ వరుణ్ చక్రవర్తి పిక్డప్ లాట్ ఆఫ్ వికెట్స్. ఐ థింక్ 20 పైగా తీసుకున్నాడు లాస్ట్ టైం వికెట్స్ వరుణ్ చక్రవర్తి, అండ్ డిడ్ రియలీ హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆల్ ద టైమ్. అండ్ నారాయణ ఎక్కువ వికెట్ తీయకపోయినా అతను కూడా పర్ఫెక్ట్ ఫాయిల్ ఫర్ వరుణ్ చక్రవర్తి. సో వాళ్ళిద్దరూ ఉన్నారు, ప్లస్ సురేష్ శర్మ కూడా వాళ్ళకి ఒక మంచి బ్యాకప్గా ఉన్నాడు. సో ఈ ముగ్గురు కలిసి ఆ మిడిల్ ఓవర్స్లో పీక నొక్కేస్తారు బ్యాటింగ్ టీం. వాళ్ళకి రన్స్ రాకుండా అది థ్రాటిల్ దెమ్. సో అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ బౌలర్స్ వీళ్ళు. సో వీళ్ళు ముగ్గురిని ఒక తురుపు ముక్కలా వాడుకోవాలి మిడిల్ ఓవర్స్లో, ఫ్రమ్ ది ఓవర్ నెంబర్ 7 to ఓవర్ నెంబర్ 15 వరకు వీళ్ళని ఆ రోల్లో యూజ్ చేసుకోవాలి. ఆ రోల్లో యూజ్ చేసుకుంటే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇవ్వగలుగుతారని అనుకున్నాను. సో అందుకని వీళ్ళు స్పిన్ ట్రాక్స్ చేసుకోవాలి. వీళ్ళు హోమ్ మ్యాచెస్ లక్కీగా ఏంటంటే అన్ని ఇండియాలో జరుగుతాయని చెప్పి జైషా కూడా కన్ఫర్మ్ చేశారు. ఇండియా ఆ మధ్యలో టాక్ వచ్చింది మళ్ళీ దుబాయ్ వెళ్తారని. ఏం లేదు, ఎలక్షన్స్ ఉన్నా సరే అన్ని ఇండియాలో మ్యాచ్ జరుగుతాయి కాబట్టి హోమ్ అండ్ అవే కాన్సెప్ట్లో జరుగుతాయి మోస్ట్లీ. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆ స్పిన్ ట్రాక్స్ చేసుకోవాలి. ఇడెన్ గార్డెన్ స్పిచ్ ఆఫ్ లేట్ ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని రీలేయింగ్ చేశారో ఫాస్ట్ బౌలర్స్ కలిపివ్వడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు గ్రాఫ్ పడిపోయి అంతకుముందు ఏంటంటే హోమ్లో వాళ్ళ స్పిన్నర్స్ని ప్రయోగించి వాళ్ళు మంచి రిజల్ట్స్ రాబట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి అది అంతగా హెల్ప్ చేయట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళు స్పిన్ ట్రాక్ చేసుకొని స్పిన్నర్స్ని వాళ్ళు మెయిన్ ప్రధాన ఆయుధం అదే. స్టార్క్ ఉన్న టీంలో నో డౌట్, స్టార్క్ ఉన్నా సరే స్టార్క్ క్విక్ త్రూ దేర్ ఎలాంటి పిచ్ మీదైనా అతను 140-150 క్లాక్ చేస్తారు కాబట్టి హీ కెన్ బి ఏ డేంజర్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ పిచ్ బికాస్ గాట్ హీ హాస్ గాట్ యార్కర్స్ అండ్ బాల్ కనుక ఇన్ ద ఎయిర్ స్వింగ్ అవుతుంటే ఈ స్వింగ్స్ ద బాల్ వెరీ వెల్. కాబట్టి స్టార్క్ కోసం మీరు పిచెస్ తయారు చేసిన అవసరం లేదు, ఇట్స్ క్విక్ త్రూ దేర్. కాబట్టి యూ ప్రిపేర్ స్పిన్ పిచెస్ అండ్ అది మీ విన్నింగ్ ఫార్ములా చేసుకుంటే చాలా బాగుంటుంది. అది గౌతమ్ గంభీర్ కూడా అదే స్టడీ చదువుతారు. అండ్ ముజీబ్ని ఉపయోగించుకోండి. ముజీబ్ కుడ్ బి ది సక్సెసర్ ఫర్ నరే. మీకు అలాంటి ఒక మిస్టరీ స్పిన్నర్ కావాలి, ముజీబ్ని మీరు తీసుకున్నారు బేస్ ప్రైస్లో తీసుకున్నారు. కానీ ముజీబ్ వల్ల ఏంటంటే ముజీబ్ మీకు నారాయణ్ ఆల్రెడీ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అతని ప్రావెస్ ఇస్ ఆన్ ద వేన్. కాబట్టి మీరు ముజీబ్ని మీరు వాడుకోండి, ముజీబ్ని అతన్ని సక్సెసర్గా గ్రూమ్ చేయండి. కొన్ని మ్యాచ్ల్లో నారాయణ్ కూర్చోబెట్టి ముజీబ్ ట్రై చేయండి, అది ఒక స్టడీ. అలాగే రుదర్ఫోర్డ్ని కూడా రసల్కి రీప్లేస్మెంట్గా ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు అనేది, అది కూడా అతన్ని ట్రై చేయండి కొన్ని మ్యాచ్లో రసల్ని కూర్చోబెట్టి. ఇది ఒక టాక్టికల్గా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మీరు అది వాడుకుంటే బాగుంటుంది. అలాగే వెంకటేష్ అయ్యర్ని లాస్ట్ ఇయర్ సీజన్లో చాలా వరకు ఇంపాక్ట్ ప్లేయర్ వాడారు. నేను కూడా బ్లూ కలర్లో చూపించాను ఎందుకంటే లాస్ట్ సీజన్ అంతా అతను ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడాడు. బట్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్. మన రంజీ ట్రాఫీలో కూడా కొన్ని వికెట్స్ పికప్ చేశాడు అక్కడ. ఫస్ట్ క్లాస్లో కూడా బౌలింగ్ చేస్తున్నాడంటే ఈజ్ క్యాపబుల్ ఎనఫ్ మీడియం పేసర్. సో అతన్ని బౌలింగ్ వాడుకుంటే మీకు ఏమవుతుందంటే మీరు ముగ్గురు స్పిన్నర్స్ని ఆడించుకుని వెంకటేష్ అయ్యర్ కుడ్ బి యువర్ థర్డ్ సీమర్. సో అది కూడా మీరు చేస్తే బాగుంటుంది. ఇది నేను అనుకునే స్ట్రాటజీలో కొన్ని ఇష్యూస్. గౌతమ్ గంభీర్ ఉన్నాడు అక్కడ అండ్ చంద్రకాంత్ పండిట్ ఉన్నాడు వల్ల హెడ్ కోచ్. దే నో మచ్ మచ్ బెటర్ హౌ టు డూ విత్ దిస్ బంచ్. వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ నేను చెప్పినట్టుగానే స్పిన్ బౌలింగ్. మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి, నారాయణ్ అండ్ సుయాష్ శర్మ, ఫాలోడ్ బై ముజీబ్, అనుకూల్ రాయ్. సో ఇలాంటి మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఆ స్పిన్నర్స్తో మీరు కట్టడి చేయరు, అదే వీళ్ళకున్న ప్రధాన ఆయుధం. సో స్పిన్ బౌలింగ్ స్ట్రెంగ్త్ని మీరు ప్లేట్ యువర్ స్ట్రెంగ్త్ స్పిన్ బౌలింగ్ని అదే ముగ్గురే స్పిన్నర్స్తో ఆడి మీరు. ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారు మన టెస్ట్ సిరీస్లో ఒక పేసర్ ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళారు. వాళ్ళకున్న ఆ ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ కూడా దే ప్రొడ్యూస్డ్ గుడ్ ఎనఫ్ రిజల్ట్స్, సిరీస్ గెలవకపోవచ్చు. కానీ అలా మీరు మీ స్ట్రెంగ్త్ ప్లేట్ యువర్ స్ట్రెంగ్త్. సో అదే ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి అదే ఆ స్ట్రెంగ్త్ అదే వాళ్ళ స్ట్రెంగ్త్. తర్వాత వీళ్ళు ఇండియన్ కోర్ బ్యాటింగ్ చాలా బాగుంది మీరు చూడండి. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా అండ్ రింకు సింగ్. సో చాలా తక్కువ టీమ్స్కి వీళ్ళు నలుగురు కూడా ఇండియాకి ఆడిన ప్లేయర్సే, నలుగురు కూడా హైలీ టాలెంటెడ్ ప్లేయర్స్. ఇలా దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్న దాంట్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్. సో వీళ్ళకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంది, మంచి ఇండియన్ కోర్ అది కూడా వీళ్ళకి చాలా టీమ్స్కి లేని ఒక గొప్ప స్ట్రెంగ్త్గా మనం చెప్పుకోవాలి. తర్వాత ఆల్రౌండర్స్ కూడా చాలామంది ఉన్నారు, రసల్ కావచ్చు, వెంకటేష్ అయ్యర్,
సునీల్ నారాయణ ఇస్ అన్ ఆల్రౌండర్, నితీష్ రాణా కెన్ బౌల్, వీళ్ళ బ్యాటర్స్లో ఎక్సెప్ట్ అయ్యర్ అండ్ రింకు, శ్రేయస్ అయ్యర్ దట్ ఈస్, అందరూ బౌలింగ్ వేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. శ్రేయస్ షర్ఫెన్ ఆల్సో కెన్ బౌల్ బీట్ అప్ మీడియం పేస్, షర్ఫెన్ రుదర్ఫోర్డ్. సో వీళ్ళకి ఆల్రౌండర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ మిచెల్ స్టార్క్ ప్రెజెన్స్, సో వాళ్ళకి లాస్ట్ సీజన్లో వాళ్ళ పేస్ అటాక్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్గా, హర్షిత్ రాణా, వైభవరా చాలా ఇన్ఎక్స్పీరియన్స్గా అనిపించింది. దే మిస్డ్ గుడ్ పేసర్, ఫారిన్ పేసర్. సో స్టార్క్కి అన్ని కోట్లు పెట్టినందుకు డెఫినెట్గా ఈ విల్ మేక్ ఇట్ వెరీ వెల్ వర్త్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఆ స్టార్క్ అబిలిటీ ఉంది, ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉన్నా సరే అట్లీస్ట్ కొన్ని మ్యాచ్లో అయినా అతని మార్క్ చూపిస్తాడు. విల్ గివ్ కటింగ్ ఎడ్జ్ టు దర్ పేస్ అటాక్. సో అది వాళ్ళకి ఉన్న మరొక స్ట్రెంత్గా మనం చెప్పుకోవాలి. లెఫ్ట్ ఆర్మర్, టాల్ లెఫ్ట్ ఆర్మర్ అండ్ విత్ గ్రేట్ పేస్ అండ్ కెన్ స్వింగ్ ద బాల్. కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అవుతాడు బట్ అతని స్ట్రైక్ రేట్ బాగుంటుంది కాబట్టి, వికెట్లు ఇస్తాడు కాబట్టి స్టార్క్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెపన్ టు హ్యావ్ ఇన్ ఎవర్ ఆర్మరీ కదా. తర్వాత అన్నిటికంటే పెద్ద స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళకి ది ప్రెజెన్స్ ఆఫ్ జీజీ, గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ అతని యాటిట్యూడ్ విషయంలో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ యాజ్ ఎ స్ట్రాటజిస్ట్, యాజ్ ఎ లీడర్ ఈజ్ వండర్ఫుల్. ఎల్ఎస్జీకి అంత మంచి టీం తయారు చేశాడు, కొత్త టీమ్ సెటప్ చేసుకున్నప్పుడు సరైన టీం సెట్ కాదు కానీ అద్భుతమైన టీం తయారు చేసి పెట్టాడు. వాళ్ళు రెండుసార్లు ప్లే ఆఫ్స్లోనూ వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోవచ్చు, ఇంజరీస్ ఇంకా రకరకాల కారణాలు అయ్యిండొచ్చు, కానీ చాలా అద్భుతమైన టీంని, అతని విజన్ చాలా బాగుంటుంది. టీంకి ఎలాంటి ప్లేయర్స్ కావాలి అనే విషయంలో చాలా మంచి విజన్ ఉండే మెంటర్ అతను. సో ఇంకా అలాగే ఈ టీంకి సక్సెస్ అందించి పెట్టిన రెండు టైటిల్స్తో అతని ప్రెజెన్స్, నేను చెప్పినట్టుగా ప్లేయర్స్ దగ్గర మంచి టాలెంట్ కూడా వెలికి తేగాడు. సో ఇండియాకి అతను లీడ్ చేసిన అన్ని మ్యాచ్ల్లో ఈ హ్యాస్ 100% సక్సెస్ రేట్. ఐదారో ఎన్నో వైట్ బాల్ మ్యాచెస్ అతను లీడ్ చేశాడు ఇండియాకి, అన్నింటిలో కూడా అతను గెలిపించి పెట్టాడు ఇండియాని లీడ్ చేసిన బ్రీఫ్ పీరియడ్. అంత మంచి ఎబిలిటీ ఉండే లీడర్. సో గౌతమ్ గంభీర్స్ ప్రెజెన్స్ రిటర్న్, అతను పొలిటికల్ కెరీర్ కూడా వదిలేసుకున్నాడు ఈసారి ఎంపీగా. ఇప్పుడు కంటెస్ట్ చేసి ఉంటే మళ్ళీ ఎంపీగా, ఇప్పుడు అతను ఈసారి ఆ సీజన్ మిస్ అయ్యాడు. బహుశా సీజన్లో నేను ఈ టీంకి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఉన్నందుకేమో బహుశా అతను ఎంపీ స్థానాన్ని కూడా కంటెస్ట్ చేయాలి, నేను పాలిటిక్స్కి దూరం అవుతానని చెప్పి అతను ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చి. సో గౌతమ్ గంభీర్ ప్రెజెన్స్ వీళ్ళకి చాలా చాలా ఉపయోగపడే పరిస్థితి. సో అది వీళ్ళ మరి వీక్నెస్లు ఏంటి, ఈ టీం చాలా ఇంజరీ ప్రోన్గా ఉంటుంది. చూడండి క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్, మరి అది నేను వీడియో ఎందుకు లేట్ అయింది, చాలామంది కేకేఆర్ ఫ్యాన్స్ నా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేకేఆర్ ఎందుకు లాస్ట్లో చేస్తారని. ఎప్పుడు వాళ్ళ క్యాప్టెన్ ఎప్పుడు జాయిన్ అవుతాడో తెలియదు, అతనికి బ్యాక్ ఇంజరీ మళ్ళీ తిరగబెట్టింది, కానీ నిన్ననే వచ్చి టీంతో చేరడం, తర్వాత నేను వీడియో చేస్తున్నాను. సో క్యాప్టెన్ ఒకటే కాదు, రసల్ ఈజ్ ఇంజరీ ప్రో, వరుణ్ చక్రవర్తి అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్, చాలామంది ప్లేయర్స్ వీళ్ళకి ఆ ఇంజరీ కన్సర్న్, స్టార్క్ ఫర్ దట్ మ్యాటర్, ఇంజరీ కన్సర్న్స్ చాలా ఎక్కువగా ఉండే టీం ఇది. సో ఇవన్నీ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం. అండ్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బ్యాకప్స్ ఇన్ ద బ్యాటింగ్. బ్యాటింగ్లో చూడండి మీరు, మనం అనుకున్న 11లో గవర్నర్ అక్కడ, ఎందుకంటే వీళ్ళు స్టార్క్ మీద డబ్బులు పెట్టేసరికి ఇండియన్ ప్లేయర్స్ సరైన వాళ్ళు తీసుకోలేకపోయారు. అంకృష్ రఘువంశీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రమణ్దీప్ అన్ప్రూవెన్, ఇలాంటి వాళ్ళతో మీరు ఎవరికైనా గాడ్ ఫర్ బిడ్ ఎవరికైనా ఇంజరీ అయితే మెయిన్ బ్యాటర్స్కి, ఇండియన్ బ్యాటర్స్కి సరైన బ్యాకప్స్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత కీపర్ ఎప్పుడు వీళ్ళకి సమస్య. కీపర్ విషయంలో లాస్ట్ టైం ఎంతమంది షెల్డన్ జాక్సన్ ఎవరెవరినో ట్రై చేస్తారు, జగదీశన్ వాట్ నాట్, ఎవ్రీబడి ది ట్రైడ్ అండ్ నోబడి హ్యాస్ గివెన్ దమ్ ది ప్రాపర్ రిజల్ట్. దినేష్ కార్తిక్ వెళ్ళిన తర్వాత వీళ్ళకి సరైన కీపర్ దొరకలేదు. ఇప్పుడు కూడా భరత్ ఉన్నాడు, భరత్ బ్యాటింగ్ విషయంలో మనకి అన్ని ఫార్మాట్స్లో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. తర్వాత గుర్బాజ్ కానీ సాల్ట్ కానీ ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తారు అనేది కొంతవరకు డౌట్. సో కీపర్ ఎప్పుడు వీళ్ళకి ఉండే ప్రాబ్లమ్ అని చెప్పి, ఇండియన్ పేస్లో కూడా వాళ్ళకి స్టార్క్ మినహాయిస్తే మిగతా అంతా కూడా వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్డ్ లాట్ కనిపిస్తుంది. గతంలో ఉన్నట్టు ఉమేష్ యాదవ్ లాంటి వాళ్ళు లేరు. సకరియా ఇస్ గుడ్ బట్ చూడాలి ఎంతవరకు వీళ్ళందరూ అందిస్తారు. సో ఇలాంటి కొన్ని లోపాలు కూడా ఈ టీంలో మనకు కనిపిస్తున్నాయి. ఇంకా విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే, ఎస్ టీమ్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. మనం అనుకున్న కొత్త చాప్టర్, గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ రిటర్న్, స్టార్క్ చేరిక, టీమ్ ఈస్ నౌ లుకింగ్ బ్యాలెన్స్డ్ యూనిట్. బట్ స్టిల్ ఫామ్లో లేని ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ మన కూడా పెద్ద గొప్ప ఫామ్లో లేడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్ కూడా అంత, అంటే మొన్న 95 కొట్టాడు రంజీ ట్రాఫీలో, టెస్ట్ మ్యాచ్లో అంత గొప్పగా ఆడలేదు. ఈసారి ఏంటో రెండు షార్ట్ బాల్స్ సెలవు చేస్తారనేది వార్త వచ్చి ఎంతవరకు కరెక్టో నేను వాట్సాప్ గ్రూప్లో చూశాను. రెండు షార్ట్ బాల్స్ని ఓవర్ ఎలో చేస్తారు, గతంలో ఒకటే షార్ట్ బాల్ ఎలో చేసేవారు బౌన్సర్ దట్ ఈస్.
సో రెండు బౌన్సర్స్ సెలవు చేస్తే అది కూడా శ్రేయస్ గారికి కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. సో వీళ్ళ మిగతా బ్యాటర్స్ ఫామ్ కూడా కొంచెం ఇఫీగానే ఉంది. సో మరి టీం బాగుంది, అందరూ ఫామ్లో ఉంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ఫామ్లో లేకపోతే మళ్ళీ స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్స్ కూడా, స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ స్టార్ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉండే పరిస్థితి ఉంది. సో ఆన్ పేపర్ టీం చాలా బాగున్నప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దే షుడ్ క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అర్హత ఉంది. టైటిల్ గెలిచేంత సత్తా అనేది నాకైతే కనబడలేదు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. మరి మీరేమనుకుంటారు కామెంట్స్లో?